భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ రాజ్యాంగం పట్ల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయరాజ్ అందిస్తారు. పడతా ఉంది. నిన్నటి నుంచే పూర్తిగా దిష్టి బొమ్మల దహనంతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు పూలదండలతో కూడా వినూత్న నిరసనలు చేపడతా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అందుబాటులో టీపీసీ సభ్యులు ఎడవల్ల కృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తూ ఉంది? ఇప్పటికే చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు, వరుస ఆందోళనకు పిలుపునిస్తున్నారు, నిన్న దిష్టి బొమ్మల దానం కూడా చేశారు. ఈ రోజు మళ్ళీ ఆందోళనకు పిలుపులో నేపథ్య కారణం ఏంటి సార్? చూడండి, భారత రాజ్యాంగం చాలా పవిత్రమైంది. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే భారత రాజ్యాంగం చాలా పెద్దది. భారత రాజ్యాంగం రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కూడా బ్రిటిషు పార్లమెంట్, బ్రిటిష్ రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగాన్ని అన్నింటినీ కూడా క్లుప్తంగా చదివి క్రోడీకరించి రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకి అభ్యున్నతి కోసం నిర్దేశించబడిన రాజ్యాంగం. ఇవాళ భారతదేశంలో ఈ రాజ్యాంగం చేయబట్టే ఇవాళ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ చట్టసభలకు ఎన్నికవుతున్నారు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎన్నో విషయాలు పొందుపరిచినాయి. ఇవాళ తెలంగాణ ఒక విధంగా కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడాలన్నా కూడా రాజ్యాంగం రాసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినదంటే మరి రాజ్యాంగంలో పొందుపరచబడ్డే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. టీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలే రాజ్యాంగాన్ని ఇన్నాళ్ళు నిర్వీర్యం చేశాయి, అందుకే 105 సవరణలు చేయాల్సి వచ్చింది, ఒక్కసారి రాజ్యాంగాన్ని మార్చితే తప్పేంది అంటున్నారు, మీరేమంటారు? అది కరెక్ట్ కాదు. రాజ్యాంగాన్నే మార్చాలంటున్నాడు ఆయన, రాజ్యాంగంలో సవరణలు అనేది కాదు, రాజ్యాంగానే మార్చాలంటున్నాడు. అంటే నువ్వు ఏ రాజ్యాంగం తీసుకొస్తావు? నీ కుటుంబ రాజ్యాంగం, కల్లకుంట్ర రాజ్యాంగం తీసుకొస్తావా? రాజ్యాంగ సవరణలు కొన్ని చోట్ల కొన్ని జరిగినాయి, జరగవచ్చు, కానీ సవరణ అనలేదు, రాజ్యాంగానే మార్చాలన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి, మీరు రాజ్యాంగాన్ని తీసేయాలన్నాడు. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మహిళలు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఇంటికి పోయే రోజు దగ్గరలో ఉంది. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం కూడా సవరణలు ఎక్కువ తేవాలని ప్రయత్నిస్తుంది, అందులో భాగంగా దానికి మద్దతుగా కేసీఆర్ ఇండైరెక్ట్గా రాజ్యాంగాన్ని కూడా తీసేయాలన్న సందర్భంలో ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కేసీఆర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని, బడ్జెట్ మీద నువ్వు మాట్లాడు, బడ్జెట్లో తెలంగాణకు మొండి చేపేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించాం, తెలంగాణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు, ఈ బడ్జెట్ పేద ప్రజలకు అన్యాయం జరిగేటట్టు, సామాన్యులకి వ్యతిరేకమైన బడ్జెట్ అని చెప్పాం, నువ్వు కూడా ఖండించు. అంతవరకే కానీ రాజ్యాంగాన్ని మార్చాలనేది తీసుకురావడం అనేది నువ్వు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ అతను ఏదైతే మాట్లాడాడో కేసీఆర్ ఖచ్చితంగా ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా ఎస్సీ సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి, ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తంగా బీజేపీ టీఆర్ఎస్ రెండూ కలిసి రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఉన్నారు. తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, భవిష్యత్ కార్యకర్తలకు దీనికి సంబంధించి దళిత సంఘాలతో కూడా మమేకమై భవిష్యత్ పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పి అయితే టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ ఆనంద్ ఉదయరాజు, రాజ్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.